అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు వాసవి, రచన జి హేమంత్ గారు. 1977లో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. ఇంక కథలోకి వెళ్దామా? ముసురుకున్న చీకట్లు తరిమి వేయడానికి రాబోతున్న సూర్య భగవాను రాకను సూచిస్తూ తొల్లి కిరణాలు ముందే త్రోవ చూపుతున్నాయి. ఆ మసక వెలుతురులో చెరువుగట్టు మీద నుంచి వస్తున్న గోవిందరావుకి నోట్లో పుల్లతో ఎదురయ్యాడు మునుస్వామి. దండాలయ్యా పంతులు గారు అంటూ భక్తిపూర్వకంగా నోట్లో పుల్లదీసి పక్కకు ఒదిగి నిలబడ్డాడు. ఆ వయోవృద్ధుని భక్తి విశ్వాసాలకి అతని మనసు పులకించిపోయింది. ఏ మునుస్వామి, బాగున్నావా అంటూ పలకరించి ముందుకు సాగిపోయాడు. నెమ్మదిగా ఊళ్ళోకి అడుగు పెట్టేసరికి అప్పుడే నీలాటి రేవుగట్టున ఆ ఊరి ఆడబడుచులు ఎదురయ్యారు. వారిని దాటుకుంటూ రచ్చబండ దగ్గరకు వచ్చేసరికి ఊరి పెద్దలు కొందరు నోట్లో పుల్లలతో లోకాభి రామాయణంలో పడ్డారు. కుర్రగారు కొంతమంది వాళ్ల దగ్గర చేరి మాటలు వింటున్నట్టు నటిస్తూ ముందు నుండి సాగిపోతున్న కన్న పిల్లలను కళ్ళల్లో నింపుకుంటున్నారు. రావోయ్ మాస్టర్, ఈ మధ్య కనపడ్డం మానేశావు? పెద్దాడి కెట్టేనా పనుందా? గోవిందరావును చూస్తూనే పలకరించాడు కరణం. ఏదండి, తీరిక లేదు. అబ్బాయికి ఇంకా ఏమీ లేదు, ఏదో ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. మరి కాలం కలిసి రావాలి కదా. కాసేపు నిలబడి ఇంటికి నడక సాగించాడు. మునుస్వామికి కరణానికి మధ్య గల తేడాని ఆలోచిస్తూ తన కళ్ళ ముందు పెరిగి పెద్దవాడైన కరణం సీతయ్యకెంత అహం మాస్టారు అని పలకరించాడు. తను చెయ్యెత్తి దండం పెట్టగల వయసున్న మునుస్వామికి ఎంత గౌరవం! కాలమహిమ! తనీ ఊరు వచ్చిన కొత్తలో పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంత భక్తి, ఎంత గౌరవం, ఎంత భయం! ఇప్పుడు అదేమీ లేదు. ప్రతి కుర్ర వెదవా కాస్త డబ్బులు రాగానే మంచి మర్యాద మర్చిపోతారు. గురువులంటే ఇంత భక్తి ఉండబట్టే చదువులు అలా ఏడుస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏనాడన్నా కూలలు కొనుక్కొని ఎరుగుదుమా, ఇప్పుడు ప్రతిదీ కొనుక్కుంటే కానీ రోజులు గడవవు. అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, జీతం తక్కువ, ఖర్చు తక్కువ, ఏమీ కొనుక్కోక్కర్లేని రోజులు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చదువులు జీతం ఎక్కువైంది, ఏం లాభం? ఖర్చులు పెరిగాయి, అవసరాలు పెరిగాయి, ప్రతిదీ కొనుక్కునే రోజులు వచ్చాయి. ఏమిటో ఆలోచిస్తూనే మెట్లెక్కాడు. తండ్రి రావడం చూసిన వాసవి కాళ్ళకి నీళ్ళిచ్చింది. కాళ్ళు కడుక్కొని అక్కడే ఉన్న మడత కుర్చీలో చేరబడ్డాడు. నోట్లో చుట్టతీసి ఆర్పి చెవి పక్కన దోపుకుంటూ స్తంభం దగ్గర చతికిలబడ్డాడు పోలయ్య. దండాలండి అంటూ, ఏమో ఎలా వచ్చావు? మరి ఏం లేదు బాబయ్య, మా సిన్నోళ్ళు అడగడానికి వచ్చారు అన్నాడు నసుకుతూ. చచ్చాం, డబ్బు అడగడానికి కాబోలు. ఇంట్లో ఎలా ఉన్నా ఊరి వాళ్ళకి మాత్రం తనకేదో ఉందని, అందుకే అలా ఖర్చు పెడుతూ తింటారని అనుకుంటారు గుండె గుబేలు మంది. అయినా ఏమంటాడో చూద్దామని ఊరుకున్నాడు. ఏ ఊరు నుండి? తాపిగా అడిగాడు. అదే బాబు, గొల్లలపాల నుండి. ఒక్కర్తే పిల్లబాబు, తల్లి తండ్రి లేరు, అన్నదమ్ముడి దగ్గరే ఉంటుంది. కట్నాలు ఎలా ఇచ్చుకున్నారు కానీ ఏదో పని పాట చేసుకొస్తుంది తల్లి లేని గుంట. అయితే చూసుకోవడాలన్నీ అయిపోయాయన్నమాట. ఇంకేం అయినా పోలయ్య, నేను చిన్న కొడుకి పెళ్ళెందుకురా? అదేటి బాబయ్య అలాగడుగుతారు? ఏదో నానున్నప్పుడే రెండు అచ్చింతలు వేసేస్తే గొడవ ఒగ్గిపోద్ది. నాను పోతే ఆ పెద్దోడు సేత్తాడేటి బాబు. నోట్లో మాట నోట్లో ఉండగానే అందుకున్నాడు. అదే నిజమే, బాగానే ఉంది కానీ వాడు చూస్తే పని పాట చెయ్యడు. ఎప్పుడో కానీ పరగ సంపాదించిన బీడీలకి ప్యాకాట్లకే తగిలేస్తాడు. మీక రెక్కాడితే కానీ దొక్కాడదు. ఆ రోజు పని లేకపోతే పస్తే. వాడిని మేపడం కష్టంగానే ఉంది. అలాంటప్పుడు మరో పిల్లని తెచ్చిపెట్టుకుంటే తిండి మాట ఏమిటి? అయినా ఇప్పుడు ఏమంత వయసు మించిపోయిందని, ముందు వాడిని ఒక పనిలో పెట్టి స్థిరపడని అప్పుడు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తన మాట బయటపెట్టాడు. బాగానే ఉంది బాబు, నాకు సూస్తే బాగోదు. ఏదో ఆడికి రెండు అచ్చిత్తలు వేస్తే నాను పోయినా బాధనేదు. నీ ఇష్టం మరి, నన్నేం చేయమంటావో చెప్పు. తనదేం తప్పులేనట్టు ఊరుకున్నాడు. గోవిందరావు అలా అనేసరికి ఉత్సాహం వచ్చి సర్దు కూర్చున్నాడు. మరేం లేదు బాబు, అదే మా సీతాలుంది, అది కానీ అప్పిచ్చిందంటే ఓ ఏడాది ఎలాగోలా అప్పు తీర్చేస్తాను. ఈ కార్యం గట్టెక్కిపోద్ది, దాని రుణం ఉంచుకోము. వీళ్ళు డబ్బులు అందగానే కొంత ఇచ్చేద్దాం అందాక ముందు సర్దుబాటు. మరేం లేదు, మీరు చెప్తే
ఎనుకుంటుంది. మీరు మధ్య నుండి ఇప్పిస్తే దానికి భయం ఉండదు. నేను చెప్తే మాత్రం ఇస్తుందేమిట్రా, దానికి ఏదో హామీ ఉండాలి. కానీ అదేంటి, మీరుండగా హామీలు ఎందుకు? అంతగా పోతే నోటు రాయండి. సరేలే, దాన్ని పిలిచి అడుగుతాలే, నువ్వెళ్ళు అని వాడిని పంపేసి ఆలోచనలో మునిగిపోయాడు. వాడికి ఏమిటో కొడుకుల వల్ల నయా పైస ఆదాయం లేకపోయినా వాడుకో డోలు తగిలించాలని చూస్తున్నాడు. వాడికేమిటో ఈ తాపత్రయం అప్పు చేసి చెయ్యాలని. ఈ పూట కూలి సంపాదించుకునేవాడికి అప్పు చేయడానికి ఎంత ధైర్యం! తనేదో ఎంతో అంతో ఉండి కూడా అప్పు చేయాలంటే భయం. దాంతో వ్యవహారం బెడిసి కొడుతోంది. అందుకే నన్ను అడగమంటున్నాడు. దాన్ని తెచ్చి ఎన్నేళ్ళైంది? వాసవి పుట్టినప్పుడు కాబోలు, ఊరంతా కాకిగోలు అయిపోయింది. పోలయ్య మొండం తెచ్చాడని, అయితే వాడి పెళ్ళం మహా ఓర్మితో సహించింది. ఆయంటనే రెండేళ్లుగా చేసుకుని కాపురం పెట్టుకున్నారు. తను సంపాదించింది దాని ముద్దు ముచ్చట్లు తీర్చడానికి, వాడికి తాగడానికి సరిపోతే ఆ రత్తమ్మి కూలి చేసి ఆ గుంట విధవల్ని ఇద్దరిని ఏడ్చుకొచ్చింది. ఏదో ఆ పెద్దాడు ఇప్పటికీ అందొచ్చాడు. మంచివాడే పాపం. లారీల దగ్గర సరుకులు దింపే జట్టులో చేరి 2 రోజుల కూలి తల్లి చేతిలో పెడతాడు. వాడి తల మీద వాడే అప్పు తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. 3 ఏళ్ళైంది అప్పు తీర్చేసుకున్నాడు. వీడు ఈ బంగారంగాడు చిన్నప్పటి నుంచి ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకై పెరగడం వల్ల పేకాట, తిరగడం, తినడం తప్ప 2వ పని లేదు. ఆ వచ్చిన కోడల పిల్ల మంచిది గనక అయితే 4 మెతుకులు పడేస్తుంది, కానీ మరో పిల్ల అయితే ఇంటికే చేరనివ్వదు. అందుకే అంటారు కోడలు గుణవతి అయితే ఇల్లంతా పండగే అని. ఇక వాడికి చేసి ఏ పిల్ల గొంతుకొస్తారో ఏమిటో. వాళ్ళ సరదాల కోసం ఆ సీతాలను అడిగితే డబ్బు ఇవ్వనంది కాబోలు. అందుకే నన్ను అడగమని వచ్చాడు. అయినా దాన్ని గడుస్తానం, కాకపోతే వాడికి ఇచ్చిందే కదా, వాడికి ఇవ్వడానికి ఏమిటి? అప్పుగా ఇవ్వడానికే పేచి పెడుతుందన్నమాట. అందుకే అంటారు గోడకు వేసిన సున్నం వెల్లయాలకి ఇచ్చిన సొమ్ము తిరిగి రాదని. నాన్న భోజనానికి రండి, వాసవి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు గోవిందరావు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ పోలయ్య గురించేనా? తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోచించుదురు గాని, మనకున్న సమస్యలు చాలావా? ఊళ్ళో వాళ్ళందరివి నెత్తినేసుకోవడానికి రండి అంటూ లోపలికి వెళ్ళిన కూతుర్ని చూస్తూ కుర్చీలోంచి లేచాడు గోవిందరావు. రాత్రి భోజనాల దగ్గర తండ్రి, కొడుకు, కూతుర్లు ఇద్దరూ కూర్చున్నారు. అమ్మాయి వాసవి, సాయంత్రం ఏవో ఉత్తరాలు వచ్చినట్టున్నాయి, నాన్నగారికి ఇచ్చావా అంటూ కూతుర్ని ఉద్దేశించి అడిగింది జానకమ్మ. రాము అన్నయ్య ఒకటి, బావగారు ఒకటి అక్కకు రాశారు అంది అన్నం కలుపుకుంటూ. ఆ మాట వింటున్న గోవిందరావుకి సంగతి అర్థమైంది. కూతురు ఏమంటుందని, ఏమనుకుంటుందని మాట వరుసకు అన్నట్టుగా అన్నాడు. ఏం రాశాడమ్మా అల్లుడు అని. 10 రోజుల్లో వచ్చి తీసుకెళ్తానన్నారు నాన్న, పొడిగా చెప్పిన తండ్రి మొహంలోకి ఆశగా చూసింది. కొడుకు నుండి సమాధానం కోసం ఎదురు చూసిన గోవిందరావుకు ఏమీ కానట్టు తనకు తాను తలవంచుకొని తింటున్న గోపాలంను చూసేసరికి నిరాశ ఎదురైంది. దాంతో గబగబా చేయగడుకుని లేచిపోయి పడక కుర్చీలోకి వచ్చి వాలిపోయాడు. వెళ్ళిపోతున్న ఇద్దరిని మర్చిపోయిన దానిలాగా చూస్తూ భోజనం పూర్తి కాకుండానే కంచంలో నీళ్లు పోసి లేచిపోయింది రాధ. అలా లేచిపోయిన కూతుర్ని విస్తుపోయి చూస్తూ, అదేమిటే అలా లేచిపోయావు? నాకు మాత్రం బాధగా లేదు అంటుండగానే ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది రాధ. 2 ఎకరాలు అయిపోయాయి, రాబడి తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి, రిటైర్మెంట్ టైం దగ్గర పడిపోయింది, పెద్దోడికి ఉద్యోగం లేదు, ఉన్నవాళ్ళిద్దరూ చదువులో ఉన్నారు. రాధ సంగతి చూస్తే ఇలా ఉంది. ఇంత చేసి ఇప్పుడు పెట్టకపోతే ఆ 2 ఎకరాలు అమ్మడం దండగా, ఇంకా ఎకరం బేరమాడితే కానీ దాన్ని సాగనంపడానికి అవదు. ఈ సమయంలో మురళి ఫీజు కూడా కట్టాలని 70 పంపమని రాశాడు. రేపు నారాయణని అడగాలి, ఇంకా టైం లేదు. ఆడపిల్లలను కన్న మధ్యతరగతి తండ్రిగా గోవిందరావు ఆలోచనలు ముగిసేసరికి, సరే కానీ అమ్మాయి సంగతి ఏమిటో ఆలోచించారు? పనంతా ముగించుకొని తీరిగ్గా వచ్చి పక్కనున్న బల్ల మీద కూర్చుంటూ అడిగింది జానకమ్మ. ఏమంటున్నావు? అమ్మాయి సంగతి కొత్తగా ఆలోచించేదేముంది? ఇప్పుడు ధరలను బట్టి ఎంత లేదన్నా 2000 ఉండాలి. ఏమిటో, ఏం చేయడమో పాలు పోవడం లేదు. వీడు చూస్తే బోలెడు, డబ్బు పోసి చదివాడు, ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. అసలు వాడికి ఇల్లు, ఇంటి పరిస్థితులు పట్టనే పట్టవు. రాజాలా వస్తాడు, తిని తిరుగుతాడు, ఇహ నాకు సుఖం ఎక్కడదే. మీ అన్నయ్యను చూస్తే ఉత్తరాల మీద ఉత్తరాలు దంచేస్తున్నాడు పెళ్లికి తొందరపడిపోతూ. దాన్ని తెచ్చి ఎక్కడ నెత్తి మీదకి ఎక్కించుకోమంటావు?
ఆ పోలాయి లాంటివాడు అప్పో సొప్పో చేసినా ఆ వచ్చిన పిల్ల ఏ కూలికో వెళ్ళి 4 డబ్బులు సంపాదించి తెస్తుంది. మన కోడలు వల్ల మనకేం కలిసి వస్తుంది? కనీసం కట్నం రూపంలోనైనా ఏమీ కలిసి వచ్చేలాగా లేదు. అందుకే ఇందాక రాసేశాను, ఇప్పుడప్పుడే ఆ సంగతి ఎత్తొద్దని, మీకంత తొందరగా ఉంటే వేరే సంబంధం చేసుకోమని. ఇంకా దీని విషయము ఎటూ పాలు పోవడం లేదు. మరో ఎకరం బేరం పెడితే కానీ ఖర్చులు వెళ్ళని అంటున్నాయి. అలా అలా అమ్మేస్తూ ఉంటే ఎలాగా అని అనిపిస్తోంది. బాగుంది, అలా అని అమ్ముకుంటే ఎలాగండి? 2 ఏళ్ళైంది ఆ 2 ఎకరాలు అమ్మి బియ్యం కొనుక్కోలేక చస్తున్నాం. ముష్టివాడు వస్తే పిడికడు బియ్యం వేయాలంటే చేతులు రావడమే లేదు. ఏమిటో, ఇంకా చిన్నపిల్లలు పెళ్ళికెదిగి కూర్చుంది, దానికేమిటి? అమ్మి చేశారు పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఒంటి మీద బంగారం తీసేస్తారు. ఎటు చూసినా ఈ 3 పేటలు గొలిసే కనిపిస్తోంది. ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా చచ్చినంత సిగ్గేస్తోంది. సమయానికి దొరికింది కదా అని మనసులోని ఉక్రోషమంతా వెళ్ళగక్కేసింది జానకమ్మ. మాట వస్తే అలా విరుచుకుపడతావు దేనికే? బంగారమో బంగారమో అంటూ మీదేసుకొని తగలెట్టుకుంటామా? నేనేమైనా తాగి తందనాలాడానా నీ బంగారంతో? పిల్లల చదువులు పూర్తయితే వాళ్ళ సంపాదన మనది కాదు, నన్నేం చేయమంటావు చెప్పు. ఎంతకన్నా దారి లేదు. పోని పెద్దవాడికి ఏదో 2 అక్షింతలు వేస్తే ఏదో కలిసి వస్తుందన్న ఆశ లేదు అన్న కూతురు అంటూ పట్టు పట్టు కూర్చున్నావు అంటూ అలసటగా వెనక్కి వాళ్ళ ఇంటి పైకప్పు కేసి తదేకంగా చూస్తున్నారు. సరే సరే, ఏమన్నా అంటే అది ఒకటి దొరుకుతుంది సాకు మీకు. కట్నాలకు ఆశపడి పై సంబంధం చేస్తే అమ్మాయికి బంగారం పెట్టద్దు, వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయొద్దా? మూతి 3 వంకర్లు తిప్పుతూ అంది. ఛీ, ఏం మనుషులో, ఇప్పుడు తగలబడిపోతున్న నా కాపురం సంగతి ఆలోచించు. ఒక దాంట్లోంచి ఇంకొకటి, వాడికి పెళ్లి చేసి నెత్తినెక్కించుకుంటారేమో కామోసు. తల్లిదండ్రుల సంభాషణ విన్న రాధ మనసు రుసరుసలాడిపోయింది. అంతలో గోపాలం బయట నుండి రావడంతో జానకమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చైనా సరే రాధను గురించి ఏమన్నా చెప్తాడేమోని అనుకున్న గోవిందరావు ఆశను నిరాశ చేస్తూ ఆ విషయంలో తనకేం సంబంధం లేనట్టు పుస్తక పఠనంలో మొలిగిపోయిన గోపాలాన్ని చూస్తూ పెద్దగా నెట్టూర్చారు. వీడి మీద తను ఇంకేం ఆశలు పెట్టుకుంటున్నాడు? అంతే, రెక్కలొచ్చాక ఎంత వేగంగా ఎగిరిపోదామా అని ఉంటుంది. కానీ ఆ రెక్కలు రావడానికి ఎవరెంత కష్టపడిందో గుర్తుందా? నీకేమో రేపో మాపో సంపాదించి చేతిలో పెట్టే కొడుకులు ఉన్నారు అంటారంతా, నిద్రలోకి జారుకుంటా అనుకున్నాడు గోవిందరావు. వియ్యపురాలు స్వయంగా వ్రాయించిన ఉత్తరం చూసి గత్యంతరం లేక ఎకరం బేరం పెట్టి రిజిస్ట్రేషన్ అయినాడే పెద్ద కొడుకుని పట్నం తీసుకెళ్ళి రాధకు ఇవ్వవలసిందిగా సామాను కొని తెచ్చారు. గోపాలం పైకి నోరెత్తి ఏమీ అనకపోయినా అతని మొహంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. వీడి కష్టార్జితం ఏదో పోతున్నట్లు ఇంత బాధపడిపోతాడే, ఇహ వాడేం చేస్తాడు? వాసవి పెళ్ళి అనుకోకుండా ఉండలేకపోయాడు గోవిందరావు. మధుమూర్తి తల్లితో సహా వచ్చాడు రాధను తీసుకెళ్ళడానికి. వచ్చిన దగ్గర నుంచి పార్వతమ్మ ఊరికే హైరాణ పడిపోతూ రత్తాల సహాయంతో పిండి వంటలు పలహారాలు చేస్తూ మర్యాదలకు లోపం రాకుండా చేస్తోంది. తెల్లవారితే ప్రయాణం అనగా సామానంతా సర్ది ఒక పక్కన పెట్టింది. చూస్తూ ఇది ఒకసారేనా అంటూ మొహం ముడుచుకుంది. తను ఒక ఆడపిల్లకు తల్లి అన్న మాట మర్చిపోయింది పార్వతమ్మ. పిల్లాడికి ఒక వస్తువైనా లేకుండా వచ్చింది సరికదా? ఆ మొహం చూడు ఎలా ముఠముఠలాడిస్తోందో. ఉండబట్టలేక రత్తాలతో అనేసింది పార్వతమ్మ. ఎలా అయితేనేమి రాధ ఇల్లు కదిలింది. 3 నెలలు పూర్తవుతుండగానే బాబు బాగా మాలిమైపోయాడు. వాడితో సగం కాలక్షేపం అయ్యేది గోవిందరావుకు. వాసవి అయితే ఏడుస్తూనే ఉంది అక్క బండెక్కే వరకు. నువ్వు రారాదు వాసవి, 2 రోజులు ఉండి వద్దు కానీ అన్నాడు మాధు. ఎందుకులే బాబు, 10 రోజులు పోయాక వస్తే బాబును చూసినట్లు ఉంటుంది, 2 రోజులు ఉండవచ్చు. ఇప్పుడే వచ్చేస్తే ఇంట్లో ఏం తోచదు నాకు అనేసింది జానకమ్మ. వెళ్ళిపోయింది. పిల్లాడితో ఎలా చేసుకుంటుందో ఏమిటో, దానికి అసలే పని అలవాట్లేదు. 2 రోజుల వరకు అలా అనుకుంటూనే ఉంది జానకమ్మ. రాంబాబు కొట్టు దగ్గర చేరారు కుర్రకారంతా. గోపాలం పేపర్ చదువుతున్న మాటే కానీ కళ్ళన్నీ వీధిలోనే ఉన్నాయి. ఆడవాళ్ళంతా నీలాటి రేవుకి వెళ్తున్నారు. కన్నె వయసులో అడుగుపెట్టిన పాపలంతా కొత్తగా వయసు తెచ్చిన భారానికి వంగిపోతూ నెత్తిమీద నీళ్ల కుండలతో వచ్చి రాని ఫ్యాషన్లతో అలంకరించుకొని తుమ్మెదల గుంపులాగా సాగిపోతుంటే ఆ దృశ్యం
కనుల పండగ్గా ఉంది. కోడివయసు కుర్రాళ్ళకి గడ్డన్న చిన్న కోడలు నీళ్ళవేణి కొత్తగా కాపురానికి వచ్చింది. చుక్కల్లో చందమామలా మెరిసిపోయే పరాయూరి ఆడపిల్ల, అందరి కళ్ళు ఆ పిల్ల మీదే. వారం రోజులై నీలాటి రేవు కళకళ్ళు ఆడిపోతోంది. రాంబాబు కొట్టు మరింత కళకళ్ళు ఆడుతోంది. నెత్తిమీద నీళ్లకుండ బరువుతో సన్నని నడుము వంగిపోతూ ఉండగా తడబడే అడుగులతో కొట్టు దగ్గర మగవాళ్ల కళ్ళన్నీ తమ మీదే అన్న తలంపు రావడంతో మరింత తడబాటు పడిపోతూ నడిచి ఆ ఒయ్యారి నడకే ఒక ఆభరణం. పచ్చడి శరీర ఛాయ, ఒంపు సొంపులు, విశాలమైన కాటుగా దిద్దిన కళ్ళు, నయాపైసంత సింధూరం బొట్టు, బొద్దుగా నునుపుగా ఉన్న చేతులకు ముదులు నీలం రంగు గాజులు, మెళ్ళో నల్లపూసలు, ఏ ఆభరణము లేకపోయినా నీళ్లవేణికి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయి. ఆ పసుడి నిమ్మ పండును చూసి గోపాలం కళ్ళు మనసు చెదిరిపోయాయి. గోపాలానికి ఇప్పుడు తనతో షైర్లు కొట్టిన సాయిరజగానే, రోజా కళ్ళలో కళ్ళు పెట్టి గడిపిన సముద్ర పొడ్డు, వెన్నెల రాత్రులు కానీ, కాబోయే భార్య రాజ్యం కానీ గుర్తురావడం లేదు. చిచి, ఆ ముక్కుని చాటంతేసి పుడకలు, కళ్ళకు అందెలు లేకపోయినట్టయితే ఆ యూనివర్సిటీ అమ్మాయిలు ఎందుకు పనికొస్తారు? అవేమిటో తన పిచ్చి. చదువు కోసం వచ్చిన వాళ్ళంతా అందమైన వాళ్లేనేమిటి? చదువుల మాట దేవుడెరుగు. ఆ శశిరేఖను పగలు చూస్తే రాత్రి కళ్ళోకి వచ్చేటట్టు ఉంటుంది. దేవులపల్లి, విశ్వనాథం గారు ఇలాంటి వాళ్ళని చూస్తే స్త్రీల సౌందర్యాన్ని వర్ణించి ఉంటారు. చిన్నయ్య ఎంత అదృష్టవంతుడు. గోపాలంలో మొదటి నుంచి ఉన్న నివురుగప్పిన నిప్పులాంటి వ్యామోహం ఇలాంటప్పుడు బయటపడుతుంది. దాన్ని అరికట్టుకునే అవసరం ఇంతవరకు రాలేదు. కానీ మరొకరి భార్య ఉన్న ఊరు, ఆయనంటి కోడలు అయిన కోతిలాంటి మనసు గంతులేస్తూనే ఉంది. అందుకనే అందరిలా కాకుండా తను కూడా ఆ సమయంలో అక్కడ హాజరయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ ఊరి విశేషాలు తెలుసుకుంటున్న నేలవేణికి పెద్ద చదువులు చదివిన గోవిందరావు మాస్టర్ గారు అబ్బాయి గోపాలం గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. నేలా, అదిగో ఆ పేపర్ పట్టు కూర్చున్నాడే తెల్లగా పొడుగ్గా ఉన్నాడు, అతనే గోపాలం మామయ్య అంటూ దుర్గ దూరం నుండి చూపించింది. తన సోగ కళ్ళతో ఓరగా చూసిన ఆ రూపం గుర్తుపెట్టుకుంది భక్తిగా. చిన్నప్పటి నుంచే చదువుకున్న వాళ్ళంటే దేవుడంత భక్తి నీలవేణికి. గోపాలం ఈ మధ్య ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళలేదేమిటి అన్న ప్రసాద్ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. మొన్ననే పెట్టాను, 2-3 రోజుల్లో రిప్లై రావాలి. సరేగాని నువ్వెప్పుడొచ్చావు? నేను రాత్రి వచ్చా, మా చెల్లెలి పెళ్ళి, చెప్పాలని వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలే. నాన్నగారికి కార్డు ఇచ్చాననుకో, నేనే రాత్రి బండికి వెళ్ళిపోతున్నాను. వస్తాను మరి, ఇవ్వవలసిన ఇళ్ళు చాలా ఉన్నాయి అంటూ సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్ గడ్డన్న గారింటికి. ప్రసాద్ చిన్నప్పుడు మేనమామ గారింట్లో ఇక్కడే ఉండి చదువుకునేవాడు. తర్వాత పై చదువులకు వెళ్ళిపోయినా అప్పుడప్పుడు మేనమామ గారింటికి వస్తుండడం వల్ల ఇద్దరికి బాగా స్నేహం నిలిచిపోయింది. గోపాలం ప్రసాద్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళతావా? అలా మామయ్య గారింటికి వెళ్ళొచ్చు. ఆ రాత్రే భోజనాల దగ్గర అన్నారు గోవిందరావు గారు. అనేసరికి ఎగిరి గంతేసినంత పని అయింది గోపాలం మనసు. నీలవేణి రూపం ఒక్కసారి కళ్ళ ముందు మెరిసి మాయమైపోయింది. ఆ పెళ్లికి నీలవేణి తప్పకుండా వస్తుంది, అలాగేలేండి అనేసి లేచి వెళ్ళిపోయాడు. మేనమామ గడ్డన్నకు, అత్తకు, చెన్నైకు నీలవేణికి పేరు పేరున చెప్పి మరీ బలవంతం చేసి తప్పకుండా రమ్మని వెళ్ళిపోయాడు ప్రసాద్. 2 రోజుల ముందుగా నీలవేణి, అత్త బయలుదేరి వెళ్ళారు. పెళ్లినాటికి చిన్నయ్య తండ్రి వాళ్లతో కలిసి గోపాలం వెళ్ళాడు. పెళ్లి పందిట్లో మూల ఒదిగి కూర్చున్న నీలవేణి మీదే ఉంది గోపాలం దృష్టంతా. అవకాశం కల్పించుకొని 2-3 సార్లు మాట్లాడి కావలసినవి అడిగి తెప్పించుకున్నాడు. పందం పుల్ల మంచినీళ్ళు ఇచ్చేప్పుడు భక్తి ప్రపత్తులతో నిండిపోయి ఆ చూపుల్లో చూపులు కలిపాడు గోపాలం. అంతటి వాడు తనతో మాట్లాడుతున్నాడంటేనే ఏదో గోముంది నీలవేణికి. 2-3 నెలలు గడిచేసరికి నీలాటి రేవులో గుసగుసలు ప్రారంభమయ్యాయి. నీలవేణి తలెత్తుకోలేకపోయింది. ఊరుగాని ఊరు, అత్తింటి కోడలు, గోపాలం ఆకర్షణలో ఎలా పడిపోయిందో తనకే అర్థం కాలేదు. సిగ్గుతో చిమిడిపోతోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకం ఉళ్ళోవాళ్ళు. మరి 10 రోజులకే కుర్రకారు చెవుల్లో పడేసరికి అంతా ఒక మాటై కట్టడి చేశారు. ఓ రోజు సాయంత్రం గోవిందరావు స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే గడ్డన్న ఎదురయ్యాడు. నమస్కారం పంతులు గారు, రండి అంటూ పొలం వైపు లాక్కెళ్ళాడు.
అప్పుడప్పుడు అది మామూలే గనక ఆయనేమనుకోలేదు. మరేం లేదండి, చెరువు గట్టెక్కుతూ మొదలుపెట్టాడు గడ్డన్న. ఇన్నేళ్ళైంది మీరు ఈ ఊరొచ్చి ఎప్పుడూ మోకాలు చేదరగొట్టనే లేదు. ఇప్పుడు పిల్లల మూలంగా ఇలా మీతో మాట్లాడడం మాకేం బాగాలేదండి అంటూ వరిచేల వైపు చూస్తూ ఒకసారి గోవిందరావు మాస్టర్ మొహంలోకి చూశాడు. ఏమిటో అర్థం కాక అయోమయంగా చూశారు మాస్టర్. చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. అదే మన గోపాలం బాబు మా చిన్న కోడలు ఉంది కదా, ఆడు చూస్తే ఒట్టి ఎర్రినాగన్న. ఆడి పనేదో ఆడేటో, మొన్న నీలాటి రేవుకాడ ఏదో అన్నాడని ఎనికిడి. అంతే, మరి ఏం లేదు, మరోసారి చెప్పి చూడండి గటగటా చెప్పేసి చుట్ట కొసడు కొరికి తుప్పుకను ఉమ్మి నోట్లో పెట్టుకున్నాడు. అదేదో తన మొహం మీదే ఉమ్మినంత బాధపడ్డాడు గోవిందరావు. ఎలా ఇంటికి చేరుకున్నాడో అతనికి అర్థం కాలేదు. ఏమండి అలా ఉన్నారు అన్న జానకమ్మ మాటలకి తువ్వాలతో మొహం కప్పేసుకున్నాడు. అయ్యో ఏమైందండి, ఏం జరిగింది, మాట్లాడరే, వస్తున్న ఏడుపు నాపుకుంటూ ఆ చేతులు పట్టుకుని అంటున్న తల్లి మాటలకు లోపల కుట్టుకుంటున్న వాసవి పరిగెత్తుకొచ్చింది. తండ్రి నా స్థితిలో ఎన్నడూ చూడలేదు, ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ద్వారం పట్టుకొని నిలబడిపోయింది. ఏమిటా నీ కొడుకు చేస్తున్న నిర్వాకం, నాకు ఈ ఊళ్ళో పచ్చి మంచినీళ్ళు పుట్టకుండా చేశాడే నీ కొడుకు, మొహం మీద ఉమ్మేయడం కోసమని చదివించానే చదువు, నా రెక్కలు ముక్కలు చేసుకొని చదివించానే చదువు, ఇందుకే ఎందుకు ఈ డిగ్రీలు ఉరేసుకొని చావరాదు. వాణ్ణి తగలై దుఃఖమంతా కోపంలోకి మారిపోయి పరిసరాలు మరిచి గట్టిగా అరుస్తుంటే నోట మాట రాక నిలబడిపోయారు ఆ తల్లి కూతుళ్ళు. ఎప్పుడూ లేనిది పంతులు గారు నోరు వినపడేసరికి చుట్టుపక్కల అమ్మలక్కలు గుమ్మం దాకా వచ్చి చేరిపోయారు. అలా మూగిపోయిన వాళ్ళని చూసి లోకంలోకి వచ్చాడు గోవిందరావు. పడగదిలోకి వెళ్ళి విసురుగా తలుపులు మూసేశాడు. ఏమైంది వాసమ్మ, ఎందుకట్ట అరుస్తారు పంతులు గారు అని అడుగుతున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చిరాకు పడిపోయింది. మా ఇంట్లో గొడవేదో, మీకెందుకమ్మా, ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళండి చాలు, సాధ్యమైనంత కోపాన్ని అణుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న వాసవికి పలు రకాల మాటలు చెవిలో పడ్డాయి. లోకులు కాకుల్లాంటి వారు, ఎవరు నోరు మోయించగలం, చిచి మంచి మర్యాద లేని మనుషులు, ఒకళ్ళ గొడవ వీళ్ళకెందుకు అని అనుకుంటూ తన కుట్టి పనిలో మలిగిపోయింది. అసలేం జరిగిందండి అంటూ అనునయంగా అడిగింది జానకమ్మ. ఏం జరిగిందా, ఆ గడ్డన్న చిన్న కోడలతో సరసాలాడుతున్నట్ట ఈ ప్రబుద్ధుడు, చిచి ఎందుకా చదువు, సంస్కారం లేని చదువులెందుకు, అతను పిలిచి మెత్తని చెబుతూ కొట్టినట్టు చెప్పాడు. ఇన్ని సంవత్సరాలుండి ఈ ఊళ్ళో ఉంటూ ఒకళ్లకు తల వంచలేదు, ఆ అవసరం కూడా లేకుండా బ్రతికాను, వీడు తలెత్తుకొని తిరగకుండా చేస్తున్నాడు, అందుకే ఉద్యోగం లేకపోతే పోయింది, ఆ మూడు ముళ్ళు వేయించేయండి అంటే నా మాట వినరు అంది. నా నోట్లో మాట నోట్లో ఉండగానే నోర్మై అంటూ జానకమ్మ చంప చెళ్ళు మనిపించడం, ఆవిడ కెవ్వు మనడం, వాసవి పరిగెత్తుకొచ్చి తల్లిని పొదివి పట్టుకొని ఏడవడం ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. పెళ్ళై కాపురానికి వచ్చిన ఇన్నేళ్లకు ఇదే మొదటిసారి జానకమ్మ ఒంటి మీద చేయి పడ్డాం. ఆ ఊహ తలంపులోకి రాగానే నిస్సత్తువుగా వాలిపోయారు మంచం మీద. అర్థం లేని మాట్లాడతావమ్మా, పెళ్ళి లేకపోతే ఇలా విధవేషాలు ఏమన్నారా, చదువుకున్నవాడు ఇంటికి పెద్దవాడు ఇలా చేస్తే ఇంకేంటి, వాసవి సన్నసన్నగా చివాట్లేసింది. ఆ రాత్రికి ఎవ్వరికీ భోజనాలు లేవు. వాసవి లేచి వంటిళ్ళు సర్ది వచ్చి తల్లి పక్కలో పడుకుంది. జానకమ్మ ఇంకా వెక్కుతూనే ఉంది. ఆ మూడో నాడు గోపాలం వచ్చాడు. వచ్చేసరికి తల్లి జ్వరంతో మూలుగుతూ పడుకుంది. వాసవి పలకరించలేదు. తండ్రి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి సరదాగా వచ్చిన గోపాలం శ్మశానంలా నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. వాసవి అమ్మకి ఎప్పటినుంచో జ్వరమో, పొయ్యి దగ్గరున్న వాసవిని బట్టలు మార్చుకుంటూ వచ్చి అడిగాడు. మొన్నటి నుంచి ముక్తసరిగా చెప్పి ఊరుకుంది. మొహం కడుక్కోడానికి నూతి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏదో ఆలోచించుకుంటూ. ఏమిటి అలా ఉన్నావు, కాఫీ అందుకుంటూ కాస్త కోపంగానే అడిగాడు. ఎలా ఉన్నాను, ఇప్పటికి ఇలా ఉన్నాం, ఇక ముందు ఊళ్ళోంచి గెంటించుకుంటాం, ఎప్పుడూ లేనివి ఇంట్లో జరుగుతుంటే ఎలా ఉంటాం, ఒకరి చెప్పవలసిన పెద్దవాళ్లే ఒకరితో గడ్డి పెట్టించుకునే స్థితికి వచ్చారు. అంతకంటే విసురుగా అనేసి గిరుక్కుని వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఈ గొడవలకి జానకమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగుండా గోపాలాన్ని చూసేసరికి దుఃఖం ముంచుకొచ్చింది. ఏమైందే, ఇంట్లో అందరు ఎందుకు ఇలా అయిపోయారు, విసుగ్గా అనేసరికి, నాయన మమ్మల్ని ఇలా బతకనివ్వండరా, తలెత్తుకోకుండా చేయడం నీకు న్యాయం కాదురా, మీరు పెట్టి పోషించొద్దురా, మాకింత గంజినీళ్లు దొరికి ఆస్కారం కలిగించరా
అంటూ ఏడ్చేసరికి గోపాలానికి అంతా అర్థమైపోయింది. మరి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తండ్రికి తెలిసిపోయింది అనుకునేసరికి గుండెలు అవిసిపోయాయి. బట్టలు వేసుకొని బయటకెళ్ళిపోతూ, వాసవి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, వారం రోజుల్లో జాయిన్ అవ్వాలి, నాన్నతో చెప్పు అనేసి వెళ్ళిపోయాడు చెప్పులు వేసుకొని. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ కొడుకులు, ఆ కూతురు రాధ తల్లిదండ్రులకు సహకరిస్తారా, గోపాలం పరిస్థితి ఏమవుతుంది, ఇవన్నీ వాసవి చూస్తూ ఊరుకుంటుందా, ఆమె ఏ విధంగా ఆ తల్లిదండ్రులకు సహాయాన్ని అందిస్తుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. 20 లైక్లైనా ఇస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.